యువజనా ప్రదేయం మరియు పర్యాటక శాఖ మంత్రులు శ్రీమతి ఆర్కే రోజా గారు మరియు విచ్చేసిన అతిథులు అందరూ కలిసి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు అవర్ సీఎం సార్ కేక్ను కోయవలసిందిగా కోరుతున్నాం. జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల రథసారథి మన అందరి కళాకారుల వారధి శ్రీమతి ఆర్కే రోజా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు అంబటి గారికి, కార్మూరు నాగేశ్వర గారికి, అలాగే పెద్దలు డొక్కా మాణిక్యం గారికి, శేషుబాబు గారికి, అలాగే అలీ గారికి, జబర్దస్త్ టీమ్ మా కుటుంబ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన కళాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక కళాకారునిగా ఆహా కళాకారులందరూ నా కుటుంబ సభ్యులుగా భావించి మీ అందరి టాలెంట్ ప్రజలు చూడాలి, మెచ్చుకోవాలి, భవిష్యత్ తరాలకు అది అందించాలి అన్న ఒక చిత్తశుద్ధితో వెంకన్న పాదాల సాక్షిగా తిరుపతిలో స్టార్ట్ చేసి తిరుగు లేకుండా గుంటూరు రాజమండ్రి వైజాగ్లో పూర్తి చేసి ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఫైనల్స్ని అంగరంగ వైభవంగా చేసుకున్నాం. ఆహా సో ఒక్క జబర్దస్త్ నుంచి రోజమ్మ వస్తేనే మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే మీకు ఇష్టమైన మా వాళ్ళందరూ వస్తే వారి చేతుల మీదుగా మీరందరూ ప్రైజులు అందుకుంటే జీవితాంతం అది మీకు ఒక అందమైన అనుభూతిగా ఉండాలి అని వారందరినీ నేను కోరటం, వారు మనస్ఫూర్తిగా ఇక్కడికి రావటం నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. చాలా సంతోషంగా ఉంది. సో కళాకారులందరం కలిసి ఈరోజు జగనన్న పుట్టినరోజు సంబరాన్ని ఘనంగా చేసుకోబోతున్నాం. జగన్ గారి లాంటి ఒక మనసున్న నాయకుడు, సంక్షేమ సామ్రాట్, పేద ప్రజలందరికీ కూడా కుటుంబ సభ్యుడిగా ప్రతి కుటుంబాన్ని తన పరిపాలనతో తన సంక్షేమాలతో తలుపు తట్టిన వ్యక్తి పుట్టినరోజు ఘనంగా జరుపుకోవటం ఈరోజు ప్రతి మనిషి కూడా ఆనందిస్తున్నాడు. కానీ ప్రతిపక్షాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు హెడ్లైన్స్లో వేశారు, అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి 2.8 కోట్లు ఖర్చు పెట్టి పుట్టినరోజులు చేయాలా అని. ఆ జియో ఒకసారి చూపిస్తారా అని అడుగుతున్నాను. వీళ్ళకి కల్లో ఎవరైనా చెప్పారా నేను అడుగుతున్నాను. ఈరోజు మనం అందరం కూడా ఎంతో ప్రేమగా జగనన్న పుట్టినరోజు సందర్భాన్ని ఒక పండుగలాగా చేసుకుంటుంటే కడుపు మంటతో మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక సీఎం ప్రోగ్రామ్స్ లేదా మంత్రుల ప్రోగ్రాంలో ఆర్గనైజర్స్ తీసుకొచ్చిన ఒక 10 ట్రూపులు తిప్పి వాళ్ళే వస్తున్నారు తప్ప చాలామంది కళాకారులకి ఉపాధి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో చాలా వీళ్ళందరూ కూడా ఇబ్బంది పాలైంది కళ్ళారా చూసాం. కాబట్టి ఈరోజు ప్రతి జోన్లో కూడా కాంపిటీషన్ చేయటమే కాకుండా వాళ్ళ యొక్క డీటెయిల్స్ని కూడా ఎన్రోల్ చేసుకొని ఈరోజు స్టేట్లో ఇన్ని సంవత్సరాలుగా ఒక డేటా అనేది లేదు కళాకారుడిది. ఏ ఊర్లో ఏ కళ ఉంది, ఆ కళకి సంబంధించి ఎవరెవరు ఆర్టిస్టులు అనేది ఐడెంటిఫై చేసినప్పుడే వారికి ప్రభుత్వం తరఫు నుంచి అందేటివి కరెక్ట్గా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా వెరిఫై చేయటమే కాకుండా ఈరోజు ఎవరైతే చక్కగా తమ కళారూపాలని, జానపదాలని, నాటక రూపాలని, పాటల్ని ప్రదర్శించారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రాంతంలో ప్రభుత్వంతో ఇన్వాల్వ్ అయ్యి అనేక కార్యక్రమాల్లో వాళ్ళకి ఉపాధి అవకాశం కల్పించాలన్న మంచి ఉద్దేశంతోనే ఈ కాంపిటీషన్స్ని ప్రారంభించడం జరిగింది. అలాగే కాంపిటీషన్స్ అన్నాక ఇంత కష్టపడి వాళ్ళు కళని ప్రదర్శించి పోటీలో గెలిచిన తర్వాత వాళ్ళకి బహుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? అలాగే వాళ్ళు ఇంత దూరం వచ్చి తమ కళను ప్రదర్శించినప్పుడు చక్కగా వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? సో దానికి కూడా కడుపు మంటతో ఏడుస్తున్నారు అంటే వాళ్ళకి జెలోసిన్ బాటిల్స్ పంపించాల్సిందే తప్ప మనం ఏం చేయలేమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
12,000 మంది నాలుగు జోన్లలో కళాకారులు తమ ఆట పాటతో పోటీపడి మనని ఎంటర్‌టైన్ చేయడమే కాకుండా మన కల్చర్ని భావితరాలకు అందించే విధంగా ఈ రోజు మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ పాతవాళ్ళే కాకుండా కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఆ యొక్క కళారూపాలను వాళ్ళు కూడా నేర్చుకొని దింసా గాని తప్పెటగూళ్ళు గాని కోలాటం గాని భజన గాని పాత కళారూపాలను కొత్త తరం కూడా నేర్చుకొని ప్రదర్శించడం అనేది మన యొక్క కల్చర్ ని బ్రతికిస్తున్నారు అన్న ఒక సంతోషాన్ని మాకు ఇచ్చారు సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ పోటీలో 12,000 మంది పోటీ పడ్డ ఫైనల్ గా గెలిచేది కొంతమందే ఉంటారు కదా సో గెలుపోటమల అనేది సహజం ఈ కాంపిటీషన్ లో పాల్గొంటమే ఒక సంతోషంగా భావించారు అందరూ ఈ రోజు 12,000 మందిలో 300 మంది విజేతలుగా నిలిచారు ఆ విజేతలందరికీ కూడా మన జబర్దస్త్ టీమ్ మీకు ఇష్టమైన మా వాళ్ళ చేత మరి ఆ ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తాము అలాగే వాళ్ళు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి వాళ్ళు చక్కటి స్కిట్స్ తో కూడా వచ్చారు మా అమ్మాయిలు చక్కటి డాన్సుల తో వచ్చారు అండ్ ఇప్పుడు మనం కేక్ కట్ చేయాలంటే ఇంకొక కొత్త గెస్ట్ కావాలి కదా అందరికీ ఇష్టమైన మన అమ్మాయి అనసూయ వచ్చేస్తుంది లేట్ గా వస్తుంది కానీ లేటెస్ట్ గా వస్తుంది ఎప్పుడూ కూడా సో జగనన్న పుట్టినరోజు సంబరాలు ఒక నెలగా జరుగుతున్నాయి ఈ రోజు ఈ ఫైనల్స్ లో ఈ యొక్క కేక్ కటింగ్ కళాకారులందరి మధ్యలో ఘనంగా జరుపుకుందాం అని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే జగనన్న హ్యాపీ బర్త్డే చిరంజీవి కారుమూరి మౌల్య పద్మావతి శ్రీవల్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న
నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరియు 26 జిల్లాల వివరాలను బియ్యపు గింజలపై చిత్రించింది. ఆ చిత్రాన్ని ఆవిష్కరించవలసిందిగా గౌరవనీయులు యువజనాభ్యుదయం మరియు పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీమతి ఆర్కే రోజా గారిని కోరుతున్నాం. నవరత్నాలు మరియు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలను మరియు ఆంధ్ర రాష్ట్రంలోని కొత్త జిల్లాలు 26 జిల్లాలతో వివరాలను బియ్యపు గింజపై తను చిత్రించింది. ఆ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు యువజనాభ్యుదయం పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీమతి ఆర్కే రోజా గారు. చిరంజీవి కారిమూరి మౌల్య పద్మావతి చిత్రించినటువంటి బియ్యపు గింజలపై చిత్రీకరించినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరియు 26 జిల్లాల వివరాలు ఆవిష్కరించారు గౌరవనీయులు మాన్య మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారు. ధన్యవాదాలు. దయచేసి ముందు సీట్లను ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి విచ్చేసిన అతిథులకు కేటాయించిన సీట్లలో వారిని గౌరవిద్దాం, కూర్చొనిద్దాం. దయచేసి మొట్టమొదటి రెండు రోజులు ఖాళీ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి సోఫాలో కూర్చున్న వారు దయచేసి లేవలసిందిగా కోరుతున్నాం. అన్యథా భావించవద్దు. జోనల్ స్థాయిలో గెలుపొందిన విజేతలకు మరికొద్ది క్షణాల్లో బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. తిరుపతి జోన్ కళాకారులందరూ సిద్ధంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేకంగా రూపొందించినటువంటి నవరత్నాలు మీద ఒక కూర్పొడి నృత్య రూపకాన్ని తయారు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్ మల్లికార్జునరావు గారి దిశానిర్దేశకత్వంలో సాగుతున్నటువంటి నవరత్నాలు కూచిపూడి నృత్య రూపకం ప్రత్యేకంగా తయారు చేసినటువంటిది. రచన శ్రీమతి రమేష్ బాబు గారు, సంగీతం శ్రీమతి సిహెచ్ సుధా శ్రీనివాస్, నృత్య రూపకల్పన డాక్టర్ చింతా రవి బాలకృష్ణ గారు. నృత్య ప్రదర్శన అనంతరం జోనల్ వైజ్గా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దయచేసి తిరుపతి జోన్ కళాకారులు అందరూ సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు నవరత్నాలు కూచిపూడి నృత్య రూపకం, నృత్య రూపకల్పన డాక్టర్ చింతా రవి బాలకృష్ణ గారు.